అరసత్వంగా వచ్చిన ఎకరం రెండు ఎకరాల భూమినే నమ్ముకుని బతుకుతున్న సన్నకారు రైతులు వారు. 10 గ్రామాలకు సాగునీరు అందుతుందని సదుద్దేశంతో తమ భూముల్ని సర్కారుకు అప్పగించారు. కళ్ళబొల్లి మాటలతో అధికారులు భూములైతే గుంజుకున్నారే తప్ప ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మాత్రం అందించడాన్ని మరిచారు. జీవనాధారం కరువై పరిహారం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్న ఎర్రకుంట రిజర్వాయర్ ముంపు బాధితుల గోడును మాత్రం సర్కారు పట్టించుకున్న పాపన పోలేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట మండలంలోని ఎర్రకుంట రిజర్వాయర్ నిర్మాణం ఏడాదిగా కొనసాగుతోంది. సొంత మండలంలోని 11,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఈ రిజర్వాయర్కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అభంగపట్నం శివారులోని కాడి చెరువు, మద్ది చెరువులను అనుసంధానం చేశారు. 30 టీఎంసీల జలాశయాన్ని 200 టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 12 కోట్ల నిధులు మంజూరు చేశారు. ప్రాజెక్టు ఆరంభం రోజే రబీ సీజన్కు సాగునీరు విడుదల చేస్తామని మంత్రి ఆర్భాటంగా హామీ ఇచ్చారు. గుత్తేదారుకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులు చేస్తున్నా యంత్రాంగం పర్యవేక్షణను విస్మరించడం వల్ల పనులు ఇంకా చెరువు కట్టలు, కాల్వల తవ్వకాల దగ్గరే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల భూ నిర్వాసితులు 2 పంటలు నష్టపోగా స్థిరీకరించిన ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఫస్ట్ ఏమనంటే 2 ఫీట్లు పెంచుతాం చెరువు, దాన్ని మీకు విలేజ్ తీర్మానం చేసుకొని మాకు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పారు సార్. మరి ఆ 2 మీటర్లు అని చెప్పేసి ఇంత పెద్ద చెరువు చేశారు సార్. ఇక్కడ దాదాపు మా ఊరిది 150 ఎకరాలు నుంచి 200 ఎకరాల వరకు సాగు భూమి వెళ్ళిపోతుంది సార్. దీనికి మినిస్టర్ గారికి ఏం సార్ మరి మాకు నష్టపరిహారం ఇస్తామన్నారు మీరు, మరి ఇదేంది సార్ అంటే ఎకరానా 4 లక్షలు ఇస్తామన్నారు సార్. 30 నుంచి 40 వేల దాకా బోర్లకు కూడా చేశారు సార్. అన్ని విధాలుగా బాగానే చేశారు కదా సార్, మరి నష్టపరిహారం ఇవ్వమంటే మాత్రం ఇవ్వడానికి మాత్రం సంకోచించట్లేదు సార్. మినిస్టర్ గారి దగ్గరికి 3 సార్లు వెళ్ళాం సార్, అదే భుజంగేశ్వరు కానీ సార్, ఇప్పటి వరకు 1 రూపాయి వచ్చింది కూడా ఏ దాఖలా లేదు సార్. ఇక ఎర్రకుంట జలాశయానికి భూములు అప్పగించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విలువైన భూములు కోల్పోయిన అబ్బాపూర్, అభంగపట్నం బాధిత రైతులకు నేటికీ పైసా పరిహారం అందలేదు. 10 లక్షలు పైగా మార్కెటున్న పొలాలను 4 లక్షల రూపాయలే విలువ కట్టిన సర్కారు ఏడాదైనా డబ్బులిచ్చిన పాపాన పోలేదని బాధితులు వాపోతున్నారు. ఈ 2 బిగల పైసలు రాకొచ్చినాయి, బోరు పైసలు రాకొచ్చినాయి. నన్ను ఒక వీణంగా చూస్తున్నాడు ఈ సంజయరావు సుఖ. నేను ఆయనకు అడిగినా సుఖ, ఏదో గరీబ్ దాన్నైనా నాకు దయ ఉన్న కాడికి సుఖం అని అడ్డర్ చేసేసిన. నాకు అట్లా ఈడ తప్ప భూమి నాకు ఏడ లేదు. నేను ఉన్న సుఖ వేస్ట్ కదా, నాకు డబ్బులు రాంది, నా పరిస్థితి ఏంది? ఒక పూట తింటే ఒక పూట తినకొచ్చిండ్లు. తీసుకులకెళ్ళి అడకొచ్చి పెట్టాలంటే ఒక టైంలో దొరుకుతుంది, ఒక టైంలో దొరకొచ్చింది. అవి అన్నం సుఖ అంత బీదరాళ్ళు అయిపోతున్నా, ఈ డబ్బులు రావు, ఇది అంత బాధ. నా పిల్లల్ని వేసుకొని నేను బడాలన్న సుఖ, నేను మన పెద్ద సార్తో సుఖ ఈ మాటలు అనేసిన. మన మండలం లోపల ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నాము, 10 గ్రామాలకు మీరు మంచి సహకరిస్తే 12 గ్రామాలు బ్రతుకుతాయి అని సర్ది చెప్పుట్లా మేము ప్రాజెక్టు అనేది మేము ఒప్పుకొని మంత్రి గారి మాట నిలబెట్టినాము. ఎర్రకుంట జలాశయం వల్ల సుమారు 385 ఎకరాల సాగు భూమి ముంపునకు గురవుతోంది. 156 ఎకరాలకే పరిహారం చెల్లించిన నీటిపారుదల శాఖ మిగతా 229 ఎకరాలను విస్మరించింది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి విసిగిపోయిన బాధితుల్లో ఓ మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడినా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎకరం పొలం ఉండే సార్, ప్రతి పంట మేము దాని మీద మేము జీవనాధారం ఉండే సార్. ఉన్నటువంటి జీవనాధారం మేము కోల్పోయి బాగా అవస్థలు పడుతున్నాము. ఈ పని మొత్తం పూర్తి అయిపోతున్నది, మరి చివరికి మా బతుకు అడుక్కునే పరిస్థితి వచ్చింది. కావున పై అధికారులు జర మాపై దృష్టి పెట్టగలరని కోరుతున్నాము. డబ్బులు అసలు ఏమున్నా, ఇది 5 ఎకరాల భూమి ఉంది సార్. కాంబోలు తీసుకుపోతుండ్రు, కరెంటు కార్డు తీసుకుపోతుండ్రు. నష్టపరిహారం అయితే ఎన్నిసార్లు పోయినా కానీ ఇవి వస్తాయి, 20 రోజులు వస్తాయి, 10 రోజులు వస్తాయి అని చెప్పడం ఉన్నది, కానీ ఇది వరకు అసలు మేము చూసలేదు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే పరిహారాన్ని అందించి మోడువారిన తమ జీవితాలకు జవసత్వాలు తొడగాలని నిరుపేద రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డున పడ్డ తమ బతుకులను పెద్దలు పరిహాసం చేస్తే తమకు మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరవుతున్నారు.